వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. టుడే కరెంట్ అఫైర్స్. 3 సార్లు తలాక్తో ముస్లిం మహిళలకు విడాకులు ఇవ్వడాన్ని చట్ట వ్యతిరేకమని 3:2% మెజారిటీతో సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. తలాక్ రద్దును సమర్థించిన న్యాయమూర్తులు ఎవరెవరు? జస్టిస్ లలిత్, జస్టిస్ నారిమన్, జస్టిస్ జోసెఫ్. వీరు ముగ్గురు ట్రిపుల్ తలాక్ని మహిళలకు విడాకులు ఇవ్వడాన్ని చట్ట వ్యతిరేకమని స్పష్టం చేయడం జరిగింది. సో ఇది మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్. ట్రిపుల్ తలాక్పై 5 న్యాయమూర్తుల ధర్మస్థానం తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును సమర్థించింది 3, లలిత్, నారిమన్, జోసెఫ్. మరి వ్యతిరేకించిన 2 జస్టిస్ కెహర్, జస్టిస్ నజీర్. 2 వ్యతిరేకించడం అయినది, 3 ఆమోదించడం అయినది. ముస్లిం మహిళలకు తలాక్ ద్వారా 3 సార్లు తలాక్ చెప్పి విడాకులు ఇవ్వడం చట్ట వ్యతిరేకమని సమర్థించింది జస్టిస్ లలిత్, నారిమన్, జస్టిస్ జోసెఫ్. వ్యతిరేకించింది జస్టిస్ కెహర్, జస్టిస్ నజీర్. ఇది ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే ఇంపార్టెంట్, ఖచ్చితంగా మనకు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనకు ఫారెస్ట్లో కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ క్వశ్చన్ని ఏ విధంగా అడగవచ్చు అంటే, ఈ తలాక్పై ఎవరు ఆమోదించరు, ఎవరు వ్యతిరేకించరు అని అడగవచ్చు, లేదా ఎంతమంది ధర్మాసనం న్యాయమూర్తులు అని అడగవచ్చు. 5 ప్రభుత్వం చట్టం చేసే విధంగా ఈ ప్రక్రియను 6 నెలల పాటు నిలిపి ఉంచాలని సుప్రీంకోర్టు ఏ అధికరణ కింద ఆదేశించింది? 142వ అధికరణ కింద. ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ వల్ల విడాకులు ఇవ్వడం చట్ట వ్యతిరేకమని ఆ ప్రభుత్వం చట్టం చేసే వరకు ఈ ప్రక్రియను 6 నెలల పాటు ఆపి ఉంచాలి అని సుప్రీంకోర్టు 142వ అధికరణ కింద ఆదేశించడం జరిగింది. అయితే మరి 3 తలాక్ను ప్రపంచంలో ఎన్ని దేశాలు ఇప్పటికే నిషేధించాయి? 19 ఇప్పటి వరకు నిషేధించడం జరిగింది. సో ఇప్పుడు ఈ తీర్పు అమలులోకి వస్తే 20వ దేశంగా భారత్ ఆవిర్భవిస్తుంది. మనం ఇలా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 3 తలాక్ను నిషేధించిన 20వ దేశం ఏది? భారత్. భర్తకు విడాకులు ఇవ్వడాన్ని ఏమంటారు? ముస్లిం చట్టం ప్రకారం భార్య భర్తకు విడాకులు ఇస్తే దాన్ని తఫ్వీద్ అల్ తలాక్ అంటారు. భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడిపోతే ఆ విధానాన్ని కులా అంటారు. ముస్లిం సంప్రదాయంలో వివాహాన్ని రద్దు చేసుకోవడాన్ని ఏమంటారు? ఫస్ట్ ఈ నికా. చట్టం ముందు అందరూ సమానమే అనే రాజ్యాంగ సవరణ ప్రకరణ ఏది? Article 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే, లింగ భేదం లేదు, ఆడ మగ ఎవరైనా సరే అందరూ సమానమే. Article 14 ప్రకారం లింగ వివక్షను రూపొమ్మపాలని చెప్పిన రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ఏవి? 14, 16. ఇప్పుడు వీటి గురించి ఎందుకు వచ్చింది అంటే ముస్లిం తలాక్ మహిళల గురించి వచ్చింది కాబట్టి ఈ ఆర్టికల్స్ కూడా మరొకసారి గుర్తు చేసుకోవడం జరిగింది. బ్రిటిష్ హయాంలో హిందూ ముస్లింల పర్సనల్ చట్టాలకు పునాదులు వేసిన యాక్ట్ ఏది? 1972 నాటి వారన్ హేస్టింగ్ రెగ్యులేషన్ యాక్ట్ హిందూ ముస్లింల పర్సనల్ చట్టాలకు పునాదులు వేయడం జరిగింది. ఏ చట్టం ప్రకారం ప్రస్తుతం ముస్లిం పర్సనల్ లా షరియా అమలవుతుంది? 1937 ముస్లిం పర్సనల్ లా అప్లికేషన్ ప్రకారం ప్రస్తుతం షరియా అమలవుతుంది. స్వస్థ్ బచ్చి స్వస్థ్ భారత్ కార్యక్రమాన్ని ఎవరు చేపట్టారు? కేంద్రీయ విద్యాలయ సంఘటన. వర్షాల కోసం కర్ణాటక సర్కార్ చేపట్టిన మేఘభద్రం కార్యక్రమం పేరేంటి? వర్షధారి. కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం పేరు వర్షధారి. భారత్ బ్రిక్స్ దేశాల కొత్త అభివృద్ధి బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? దక్షిణాఫ్రికాలో. దేశవ్యాప్తంగా రోడ్లకి సంబంధించి ఒకే రోజు రికార్డు స్థాయిలో 9500 ప్రాజెక్టులను ఈ నెల 29 ప్రారంభించాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారు. ఈ కార్యక్రమం ఎక్కడ నిర్వహించనున్నారు? రాజస్థాన్లోని ఉదయపూర్లో. ఏ భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ పేరును బ్రిటన్ ఆర్థిక ఆంక్షల జాబితాలో చేర్చడం జరిగింది? భారతదేశం యొక్క మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రాహీం పేరును బ్రిటన్ ఆర్థిక అంశాల జాబితాలో చేర్చడం జరిగింది. ఏ దేశానికి చెందిన
టెంపర్ గ్లాస్ల దిగుమతిపై యాంటీ డంపింగ్ డ్యూటీ వేయాలని భారత్ నిర్ణయించింది. చైనా. కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం మొదటిసారి విజయవాడలో జరిగింది. బోర్డు చైర్మన్ ఎవరు? శ్రీవాస్తవ. కృష్ణానది జలాలు రెండు రాష్ట్రాలు ఎన్ఏసీ టీఎంసీలో వాడుకోవాలని గతంలో నిర్ణయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలని, తెలంగాణ 299 టీఎంసీలను వాడుకోవాలని గతంలో నిర్ణయించుకోవడం జరిగింది. కృష్ణానది జలాలను ఏ రాష్ట్రం ఎంత వాడుకుంటుందో తెలియజేయడానికి వేటిని ఉపయోగిస్తున్నారు ప్రస్తుతం టెలిమెట్రీలని. ఖరగ్పూర్కి చెందిన నైనా సక్సేనా ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికైన భారత్ హైదరాబాద్ శాస్త్రవేత్తలు ఎక్కడ పనిచేస్తున్నారు? ఐఐసిటి, భారత రసాయన సాంకేతిక సంస్థలు. విద్యుత్తు చూపించుకునేందుకు వీలుగా దక్షిణ రాష్ట్రాల మధ్యలో పవర్ అగ్రిమెంట్ కుదిరింది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ కమిటీ అధ్యక్షుడు ఎవరు? టి ప్రభాకర్ రావు, తెలంగాణ ట్రాన్స్కో సిఎండి టి ప్రభాకర్ రావు. ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ.